వెల్కమ్ టు సూపర్ మూవీస్. కొత్త సినిమా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది మన సూపర్ మూవీ టాకీస్. జనతా గ్యారేజ్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో చేస్తాడా అనే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒకవైపు ఎన్నో రూమర్లు వస్తున్నా ఎన్టీఆర్ మాత్రం నోరు మెదపకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇతను ఏ దర్శకుడితో సెట్స్ మీదకి వెళ్తాడా అని అందరూ సందేహంలో మునిగిపోతే ఇంతలో ఓ రూమర్ ఊపందుకుంది. ఎన్టీఆర్ తదుపరి చిత్రం కమర్షియల్ డైరెక్టర్ వినాయక్ తో ఉంటుందని, ఇందుకు సంబంధించిన పనులన్నీ అప్పుడే మొదలయ్యాయని ఆ రూమర్ సారాంశం. చిరుతో చేస్తున్న ఖైదీ నెంబర్ 150 చిత్రం షూటింగ్ ముగిశాక ఎన్టీఆర్ తో అదర్స్ 2 తెరకెక్కించాలని వినాయక్ ప్లాన్ చేశాడని, దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న క్రేజీ కాంబో చివరికి కలవబోతుందని తెలుసుకుని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదర్స్ తో ఆడియన్ని అలరించిన ఆ జోడీ ఈసారి అదర్స్ 2 తో సంచనాలు క్రియేట్ చేయడం ఖాయమేనని అంతా భావించారు. కానీ ఇంతలోనే కుండబద్దలయ్యేలా వార్తొకటి వెలుగులోకి వచ్చింది. వినాయక్ ఎన్టీఆర్ కాంబోలో అదర్స్ 2 రూపొందడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేయాలనుకున్న అదర్స్ 2 మూవీ ప్లాన్ ని వినాయక్ విరమించుకున్నాడని, గోపీచంద్ తో మూవీ చేసేందుకు అతను సిద్ధమయ్యాడని తెలిసింది. ప్రస్తుతం తమ తమ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న ఆ ఇద్దరు అవి ముగిశాక సెట్స్ మీదకి వెళ్లనున్నారని సమాచారం. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఫైనల్ గా ఎన్టీఆర్ కి హ్యాండ్ ఇచ్చి గోపీకి కమిట్ అయ్యాడు వినాయక్. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సూపర్ మూవీ టాకీస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూపర్ మూవీస్.